ఈరోజు 26వ రోజు దయా హృదయులైన దాత కోరికల జ్ఞానానికి పూర్తి అజ్ఞాని ఇచ్ఛా మాత్రం అవిద్య ఏం జరిగినా ఎల్లప్పుడూ దాత అనే పదాన్ని గుర్తుంచుకోండి. కోరికల జ్ఞానం గురించి పూర్తిగా అజ్ఞానిగా అవ్వండి. సూక్ష్మ రూపంలో కానీ స్థూల రూపంలో కానీ తీసుకోవాలనే కోరికలను కలిగి ఉండకూడదు. దాత యొక్క అర్థం కోరికల జ్ఞానం గురించి తెలియని వారు మరియు సదా నిండుగా ఉండేవారు. మీరు ఏదైనా పొందాలి అనే కోరిక ఉండేలా ఏ అప్రాప్తి యొక్క అనుభవం ఉండకూడదు. సర్వప్రాప్తులతో సంపన్నంగా అవ్వండి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా భిన్ భిన్ ప్రకార సే దాతాపన్ ఔర్ రహమ్ దిల్ కో స్పష్ట్ కర్తే రహతే హై. బాబా రకరకాలుగా మాతృత్వాన్ని దాతే స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మనం మనలో చూసుకోవాలి, మనలో ఏ విధమైన అప్రాప్తి ఉండకూడదు, సర్వప్రాప్తులతో మనం నిండుగా ఉండాలి. ఎందుకంటే అన్ని ప్రాప్తులు ఉంటే సంతృష్టత అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనలో సంతృప్తి ఉంటుందో అప్పుడే మనము కోరికలు అంటే ఏంటి తెలియని వారిగా ఉంటాము. కానీ సూక్ష్మ రూపంలో కానీ స్థూల రూపంలో కానీ, స్థూలం అయితే సరే మనకు తెలుస్తుంది మనం ఏం తీసుకోవాలో, మనకు అవసరం కూడా లేదు. కానీ సూక్ష్మ రూపంలో నాకు ఈరోజు అనుభవం ఉంది, ఎక్కడికో వెళ్ళాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఏదో ఒక కారణం చేత మనకి చాలా ముఖ్యమైన ఫోన్ వచ్చింది. అందుకని నేను 20 నిమిషాలు అరగంట అన్ని రెడీ చేసుకున్నాను మెంటల్ క్లినింగ్ కోసం. కానీ ఎవరు చూడాల్సి ఉంటుంది, సైలెంట్ గా ఉండాలా, ఏదైనా చెప్పాలా, లేదా ఇప్పుడు మేము రాలేము తర్వాత వస్తామని చెప్పాలా? చాలా సూక్ష్మ రీతిలో మనలో స్పందన అనేది వస్తుంది. మనము ఉండాలి, ఒక దయాభావం ఉండాలి. ఏదైనా అవసరం ఉండే ఇలా జరిగి ఉంటుంది చెప్తూ ఉంటా. చెప్పాలనుకున్నది ఏంటంటే సూక్ష్మ రూపంలో చిరాకు రావచ్చు, ఇది సమయం విషయం. ఇప్పుడంటే సమయం ఉంది, కొన్నిసార్లు మన దగ్గర సమయం ఉండదు అలా అరగంట సేపు వేచి ఉండడానికి. దాతగా అవ్వడం అంటే సూక్ష్మ రూపంలో అంటే సంకల్పాలు వస్తాయి కదా మనలో, మనము ప్రత్యక్షంగా ఆ సమయంలో ఎప్పుడైతే అంత అయిపోయింది అప్పుడు నేను మొట్టమొదటిసారి చూసిన చాలా తేలికతనం నేను ఎదురు చూడాల్సి వచ్చింది. జ్ఞాని అనుకుంటే వారు మమ్మల్ని చాలా ఆలస్యమైనందుకు క్షమించమన్నారు. మేము దీపావళి తీసుకొని వెళ్ళాము, అంతా ఇచ్చాము. అప్పుడు వాతావరణం అంటే చాలా తేలికగా అయింది. మనము దాతృత్వం ద్వారా చక్కటి సంబంధాలు ఏర్పడతాయి, అది కూడా సూక్ష్మ రీతిలో దయాభావం. ఉన్నట్టుండి ఎవరికైనా ఏదైనా సహయోగం కావాల్సి వచ్చింది అనుకో, చాలా సంఘటనలు ఉంటాయి ఎవరికైనా సుఖాన్ని ఇచ్చే సంస్కారం ఉండాలి, సౌకర్యాలు ఉంటాయి. జానకుంటారు ఒకటి సౌకర్యాలు ఉంటాయి, రెండవది ఎక్కడైతే అటెన్షన్ ఇస్తారో ధ్యాస ఇస్తారో శ్రద్ధ పెడతారో ఆ సుఖము ఆత్మకి ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు ఆత్మ సంతుష్ట సంతృప్తిని అనుభూతి చేస్తుంది. ఈ సంవత్సరం మనము కరుణ అనే
అనే థీమ్ ని తీసుకున్నాము. ఈ సంవత్సరం నేను చాలా ఎక్కువ అనుభూతి చేశాను. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అప్పుడు మీకు ఏదైనా సహాయం కావాలి అనిపించుకోండి. అప్పుడు మీకు దగ్గర అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా చేయండి ఇస్తే అప్పుడు మీకు ఎంత మీకు సహాయం చేసినప్పుడు ఆత్మకు ఎంత సుఖం అనుభవం చేస్తుంది ఆత్మ. అది అలౌకికమైన లౌకికంలో కూడా వాటన్నిటికీ ఆధారం మనము బాబా యొక్క సహయోగాన్ని అందించాలి. సహయోగాన్ని అందించడానికి ఉండాలి. ఎప్పుడైతే మనం మనలో ఆ స్నేహం గుణం ఉంటుందో అప్పుడు మనం తప్పకుండా చేయందిస్తాము. ఎక్కడెవరికి ఏదైనా మనం కనుక అధైర్యవంతులుగా అసహనానికి గురైతే కొంచెం కోపం చేస్తాము, అప్పుడు సేవ జరగదు, కంటి సంబంధాలు ఏర్పడవు. ఒకవేళ మీరు కోరుకుంటున్నట్లయితే ప్రతి ఆత్మ మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలి, భవిష్యత్తులో కూడా మన సంబంధం బాగుండాలి అని. సంబంధాలు అనేవి మొత్తం జీవితానికి ఉండాలి. దాతృత్వం మరియు జ్ఞానానికి అజ్ఞానిగా అమలని బాబా చెప్తున్నారు. కోరిక పెట్టుకున్నా మనం సహయోగం దొరకాలి అని, అప్పుడు దొరకకపోతే నిరాశ ఏర్పడుతుంది. అప్పుడు ఆ ఆత్మల పట్ల మనం ఎవరి నుంచి అయితే ఆశిస్తున్నామో ఆత్మకి శుభ భావన కలగదు. ఇవన్నీ కూడా సూక్ష్మమైన విషయాలు. వాళ్ళు నాకు సహాయం చేయొచ్చు కదా, వారి నుండి నాకు సహాయం అందే అవకాశం ఉంది కదా, కానీ ఆ సమయానికి నాకు లభించలేదు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన సంకల్పాలు ఎప్పుడైతే నడుస్తాయో అప్పుడు దాతృత్వం అనేది ఉండదు. ఎందుకంటే సూక్ష్మంలో మనకి కోరిక ఉంది, ఆ నాకు దొరకాల్సింది అందాల్సి ఉంది అని ప్రకాశమణి దాది చెప్పేవారు. పరీక్ష తీసుకునేవారు బాగా, అందరికి దృష్టి ఇచ్చారు, అందరికి అటెన్షన్ ఇచ్చారు, అందరికి టోన్ ఇచ్చారు. బాబా ఒకరికి ఒకరిద్దరిని వదిలేసేవారు. వాళ్ళకి మనసులో అప్పుడు సంకల్పం రావచ్చు, కానీ నాకెందుకు ఇవ్వలేదు, అది కూడా కోరిక అని అంటామా మనము. బాబా చెప్తారు ఇచ్చా మాత్రం విద్య అని బాబా చెప్తున్నారు కదా. కోరిక అంటే అజ్ఞానిగా అవ్వాలి. స్థూలంగా ఏం అనలేదు, కానీ సూక్ష్మంలో కూడా ఎప్పుడు కూడా అంశ మాత్రం కూడా ప్రాప్తి కావాలి, తీసుకోవాలి అనే కోరిక ఉండకూడదు. నేను గమనిస్తూ ఉంటాను కొన్ని సంకల్పాలు సూక్ష్మ రూపంలో వచ్చినప్పుడు వెంటనే మనం ఆ వ్యక్తి సిగ్నల్ ఈ ఆ వ్యక్తి ఇషారే పాయింట్ ని గుర్తు చేసుకున్నట్టయితే మనం వెంటనే దాతృత్వం గురించి గుర్తొచ్చి తెలుగా అవుతాం. చాలా మంది చెప్పటి అనుభవాలు రాసుకున్నారు. ఎప్పటి నుండి అయితే ఈ దయా హృదయులైన దాత నీ సిరీస్ మొదలు పెట్టారు అప్పటి నుండి దయా భావం చాలా పెరిగింది. ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన శుభకామన చాలా ఏర్పడింది. చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులు ఉంటాయంటే ఎవరి వల్ల అయితే చాలా మందికి దుఃఖం దుఃఖం అందుతుందో వారి పట్ల కూడా మనం శుభభావన పెట్టాలని అడుగుతున్నాం. ఎందుకంటే వారికి పరివర్తన రావాలంటే ఎక్స్ట్రా శుభభావన పెట్టాలి మనం. మనం ఇంకా ఎక్స్ట్రా దాతలుగా అవ్వాలి, వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా గ్రోస్ ఇవ్వాలన్నమాట. మనము దాతలుగా అయినప్పుడు వాళ్ళకి వాళ్ళల్లో ఏ విధం ఏదైతే చాలా ఉండి సంస్కారం ఉందో ఏ సంస్కారం వల్ల కలుగుతుందో ఆ సంస్కారం జయించాలని, ఆ సంస్కారాన్ని వాళ్ళు జయించాలని శుభ పెట్టాలి. మనం చాలా
సకాశం శక్తిని అందించాలి అటువంటి ఆత్మలకు, ఆ సంస్కారాన్ని ఎందుకంటే చాలా ఆత్మలు సుఖము శాంతి కోసం ఎదురు చూస్తున్నాయి. అప్పుడు మనము ఇట్లాంటి ఆత్మల దుఃఖాన్ని కలుగజేసే ఆత్మలు ఎక్కువ సకాశం అవుతాయి. మనమే సదా దాతలుగా ఉంటూ సదా శుభ భావన శుభ కామనను పెట్టడం ఈ సమయంలో చాలా అవసరం. ఓం శాంతి. దయ హృదయులైన దాత, కోరికల జ్ఞానానికి అజ్ఞాని ఏం జరిగినా ఎల్లప్పుడూ దాత అనే పదాన్ని గుర్తుంచుకోండి. కోరికల జ్ఞానం గురించి పూర్తిగా అజ్ఞానిగా అవ్వండి. సూక్ష్మ రూపంలో గాని స్థూల రూపంలో గాని తీసుకోవాలనే కోరికలను కలిగి ఉండకూడదు. దాత యొక్క అర్థం కోరికల జ్ఞానం నుండి గురించి తెలియని వారు మరియు నిండుగా ఉండేవారు. మీరు ఏదైనా పొందాలి అనే కోరిక ఉండేలా ఏ అప్రాప్తి యొక్క అనుభవం ఉండకూడదు. సర్వప్రాప్తులతో సంపన్నంగా అవ్వండి.